హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు విఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా దాతునగర్ భరత్ నగర్ కాలనీలో సేవాదళ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా ప్రభావంతో చాలామంది అవస్థలు పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి కైలాసం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి లేదు. ఈ సమయంలో వాళ్ళకు అన్నదాన కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు అన్నం ప్యాకెట్లు ఇచ్చి సప్లై చేస్తున్నాం. కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రజల్లో కనీసం దినసరి కూలీలకు రోజు కనీసం ఒక్క పూట కూడా భోజనం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని దాతునగర్లో జై భారత్ కాలనీలో సేవాదళ సంస్థ ద్వారా ఈరోజు సునీల్ కైలాసం అనే వ్యక్తి ద్వారా ఈరోజు 250 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. కనీసం ఈరోజు యాచకులైనా అలాగే దినసరి కూలీలకు ఎవరైనా కానీ ఈ ఒక్క పూట భోజనం కూడా తినలేకపోతున్నారు. ఈ కరోనా ప్రభావంతో చాలామంది పేదలు పేదరికానికే మగ్గ పరిస్థితిలో ఏర్పడుతుంది. కనుక ప్రభుత్వం అయినా కనీసం వాళ్ళని ఆదుకున్నట్టుగా జయభారత్ నగర్ ఈ COVID-19 1 మంత్ నుండి కూలీ లేకుండా బీద బిక్కి వారు మన కేసీఆర్ చెప్పినట్టు ఎవరు కడుపు మాడకుండా అందరు కడుపు నిండా తినాలని చెప్పినట్టు మనము అదే రూల్స్ ప్రకారం అందరికీ అన్నం అన్నదాన కార్యక్రమం ఆర్డినేట్గా టైం ఉన్నప్పుడల్లా మేము వచ్చి ఇక్కడ ఈ ఏరియాలలో లోకల్ మీర్పేటు, మాలాపూరు, చంపాపేట ఏరియాలలో అప్పుడప్పుడు వచ్చి మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ అన్నము ఎవరికి ఆకలిగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని అన్నదాన కార్యక్రమం ప్యాకెట్లు సప్లై చేసుకుంటూ వస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు 1 మంత్ నుండి కూలీ లేదు, వాళ్ళకి ఏం చేద్దామన్న పని లేదు. చేయకుండా మన 9 కరోనా మహమ్మారి మన దేశం ప్రపంచం మొత్తం అలా అనుకునేది కాబట్టి దీన్ని మనము దూరదూరంగా ఉండు అందరూ దీన్ని ఎట్లా అంతమందించడానికి మనము పూనుకున్నాము కాబట్టి 4 రోజుల నుండి ఇంకా. జనగామ జిల్లా చౌడారంలోని ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ స్వీపర్గా పనిచేసిన కనకలక్ష్మిని కర్ణాకర్ అనే వ్యక్తి హత్యాచారం చేయడానికి పూనుకున్నాడు. ప్రతిరోజు లక్ష్మిని వేధించసాగేవాడు. ఎవరికైనా చెబితే తన కొడుకుని తనను చంపుతామని బెదిరించేవాడని లక్ష్మి వాపోతుంది. ఈ క్రమంలో అతను చేసే పనులు నచ్చక లక్ష్మి గ్రామ సర్పంచ్ ముక్క రాజయ్యకు చెప్పింది. దీంతో వారు సఖీ స్టాఫ్ సెంటర్కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కనకలక్ష్మి, నా పేరు కనకలక్ష్మి సార్. మాది వడిచేర్ల. నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా సార్. ఇక్కడ భర్త చనిపోయి 9 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. ఉంటుంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో, చౌడారం ప్రైవేట్ స్కూల్లో స్వీపర్గా పనిచేస్తాను సార్ నేను. ఇక్కడ బాత్రూమ్లు కడుగుతున్నప్పుడు బాత్రూమ్ కడితే కర్ణాకర్ అనే అబ్బాయి వచ్చి నా మీద అత్త అపేరం చేసి నన్ను దగ్గరికి తీసుకొని నా మీద ఇట్లా పట్టుకోవడానికి వచ్చి నా చేయి పట్టుకొని నన్ను ఇటు లోగింది సార్. అట్లా చేస్తే నేను దులపరుచుకొని ఏడ్చుకుంటే బయటకు వెళ్ళేసి వచ్చిన. బయటకు వెళ్ళేసి వచ్చి ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళకు వచ్చి చెప్పిన జరిగిన సంగతి చెప్తే సార్ మందలించాడు. మందలించి ఊకున్నాడు. ఊకున్నాక కూడా అదే మనసులో పెట్టుకొని నన్ను ఎప్పుడు తిట్టడం, రోడ్డు మీద గలీజ్గా మాట్లాడడం, వస్తుంటే పోతుంటే నేను ఈడ కలిసిన వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్నప్పుడు నేను ఇట్లా మొన్న పొద్దున లేచి ముఖం కడుక్కుంటున్నా సార్. అక్కడ ముఖం కడుక్కొని కక్కుతుంటే వచ్చి అటు వైట్ వచ్చి గలీజ్ మాటలు మాట్లాడి అన్ని బూతు మాటలన్నీ తిట్టింది సార్ నన్ను. వస్తుంటే పోతుండే చెప్పకపోతే చంపడానికి కూడా నేను వెనకడనని నా గొంతు పట్టుకుంది సార్. అది అయిపోయాక ఈయన ఇట్లా చేసినందుకు ఇక్కడ ఏం జరగలేదని సఖీ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళని రప్పిస్తే నన్ను కేసు కోసం పోయి కేసు పెట్టేసి వచ్చేస్తా. జరిగింది సార్, 29 తారీఖు తీసుకుంటా అని వచ్చి నన్ను బలవంతంగా గుంజిండు. గుంజితే నేను గుల్పరుచుకొని వెళ్ళేసి వచ్చినాక నేను మా చౌడా గ్రామం సర్పంచ్ని ముక్క రాజయ్య నా పేరు. అసర్ కర్ణాకర్ ఒక విడో ఇంటర్ మహిళను చూసి తన దుర్భాషలాడి
నోటికొచ్చే విధానంగా మొత్తం చెప్ప నోటి గుండె చెప్పారా అనే మాటలు పాప అమ్మాయిని తిడితే అమ్మాయి వచ్చిన ఫిర్యాదు అయింది. రేపు పిలిపిస్తే అమ్మాయిల మీటింగ్ కదా అంటే తెల్లారని వచ్చి మళ్ళీ అడిగితే పెద్ద మనసులు జమ చేసుకోమంటే పెద్ద మనసులో తీసుకొచ్చుకుంది ఇంటిని తిరిగి. ఫస్ట్ సపాయతాన్ని రెండు సార్లు ఇచ్చినా వస్తానన్నాడు. ఒకసారి గుడికి పోయేతన్నా వస్తున్నాను, మరోసారి ఎలాయినా మస్కూరు పోయింది, మస్కూరు పోయాక వస్తున్న పాను, మరో నాలుగోసారి మస్కూరు పోయింది, పోయినాకనే ఇంకా సర్పంచ్ జీవితం వస్తున్నా రాను పాను. ఇక్కడ మాజీ సర్పంచులు ముగ్గురు ఉన్నారు, ఒక మాజీ ఎంపీటీసీ ఉన్నాడు, ప్రజెంట్ ఎంపీటీసీ నేను. ఇంతమందిని మనం ధిక్కరించి రాలే. ఇక గ్రామ పెద్దలు ఏమన్నారు, అమ్మాయికి నీ ఇష్టం ఏం చేస్తావు పోయి కేసు పెట్టుకోపా అంటే సాకి సెంటర్ను ఆశ్రయించి తిరిగిన సాకి సెంటర్ వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసాపట్నం నరసింహనగర్ కాలనీలో యంగ్ యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్య సరుకులను డీఎస్పీ నరసింహరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు లాక్డౌన్ సహకరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. అనంతరం యంగ్ యూత్ సభ్యులను పోలీసులు సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్, యంగ్ యూత్ సభ్యులు శివ, శంకర్, సాయి పాల్గొన్నారు. హస్బెండ్ కానీ లేకపోతే మీ కొడుకులు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్తా అంటే ఎవరు వెళ్ళనియద్దు. ఎవరు బయటకు వెళ్ళినా కూడా అంటే మీరు ఫోటో తీయడం కాదు, ఇది చూసి ఇంకా మిగతా యూత్ కూడా ఇంకా చేయాలి. పాపను ఎత్తుకోవట్లు కాదు ఏమీ కాదు, వాళ్ళకేం స్వార్థము లేదు ఏమీ లేదు. కానీ మీరు చూసి మీరు పడుతున్న బాధలు చూసి వాళ్ళు ఏదైతే సొంత డబ్బులు ఉన్నాయో అందులో నుంచి కొద్దిగా అందరు తలాయింత వేసుకొని ఈరోజు మీకు సహాయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రత్యేకించి కింద తరగతి వాళ్ళు నిత్యావసర వస్తువుల కోసము చాలా బాధలు పడి పొద్దున్నే లేచి అక్కడిక్కడ తిరగడము చేయడము చేస్తూ ఉన్నారు. పనులకు పోలేకపోతున్నారు, ఏదో కొంచెం కొంచెం తెచ్చుకుందామని ఎక్కడ పోయినా షాపులు బంద్ ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్ళని వీళ్ళంతా గ్రహించి వాళ్ళ యొక్క సమాజానికి వాళ్ళ యొక్క బాధ్యతగా మనం కూడా ఇంత ఇంత చదువుకున్నాం, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, బిజినెస్లో చేస్తున్నాము, ఉద్యోగ అందులోకి వెళ్ళి తీసి ప్రజలకు పెడితే ఏమి కాదన్న మంచి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు తోచినంత సహాయము మీకు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు దాని బట్టి మీరు అర్థం చేసుకోరు, వీళ్ళందరూ ఎందుకు సహాయం చేస్తున్నారు అంటే మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి. మీరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా బయటికి వెళ్ళదు, ఎవరు కూడా కరోనా బారిన పడొద్దు. ఒక్కరు పడ్డారంటే ఒక కుటుంబం, ఒక బస్తీ, ఒక రాష్ట్రం వరకు కూడా అది ఇదయ్యే ప్రమాదం ఉంది. రోజు 2-3 వేల మంది చనిపోతున్నారు పెద్ద పెద్ద దేశాలలో చనిపోతున్నారు. మనతో అన్ని కేసులు కూడా అయితే లేవు, రోజు 600-500 కేసులు అయితే మొత్తం భారతదేశంలో ఆడ 2-3 వేల మంది చనిపోతున్నారు ఒక్కొక్క దేశంలో. అంటే చూడండి ఎందుకు చేస్తారంటే ఆడ ఎప్పుడైతే వచ్చిందో మనం ఎట్లయితే లాక్డౌన్ పాటించినామో ఆడ పాటించలేదు సరిగ్గా. జనగామ జిల్లాలో ఆశా వర్కర్లకి సీఐ మల్లేష్, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వంట సామాగ్రి అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వాస్విక్ ఫౌండేషన్ వారికి సీఐ అభినందన తెలియజేశారు. ఇంత కష్టకాలంలో కూడా ఇంటింటి తిరిగి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లను గుర్తించి తమకు నిత్యావసరకులు అందించిన వాస్విక్ ఫౌండేషన్ వారికి ఆశా కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, భాస్కర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూడు ఒకసారిగా నరేష్ ఒక నిమిషం. ప్రపంచం అంతా కూడా అంటే పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ COVID-19 బారిన పడి అతలాకుతం అవుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా మన భారతదేశం, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మరి వారందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళ ఇళ్లలో ఉండి మరి ప్రభుత్వానికి సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా
మరి ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది మిగతా అధిక మిగతా రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళు ఆర్నేషన్ శ్రమిస్తూ ఉన్నారు. దానిలో ఈ వైద్య సిబ్బందికి సంబంధించిన ఆశా వర్కర్లు వీళ్ళు ఎక్కడైనా అంటే ఒక ఏదైనా నో మూమెంట్ జోన్ కానీ లేకుంటే క్వారంటైన్ జోన్ కానీ మనం ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న అన్ని ఇళ్లలో కూడా ప్రత్యేకంగా పాపం వాళ్ళ టీంలో ఏర్పడి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి వారికి తమకు చేతనైనంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వాస్విక్ ఫౌండేషన్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం నిజంగా అభినందనీయం. మరి భవిష్యత్తులో కూడా ఈ వాస్విక్ ఫౌండేషన్ తరఫున మంచి ఉద్దేశంతో వాళ్ళు మిగతా బాధితులకు కానీ లేకుంటే అవసరం ఉన్న వ్యక్తులకు సహాయం చేయవలసిందిగా వారికి కోరుతున్నాను. అట్లాగే సమాజంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ముందుకొచ్చి మన ప్రజల్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విన్నపం. నమస్తే అండి అందరికీ. ఆల్ ప్రపంచ దేశాల్లోనే ఈ COVID-19 అనేది మనకి ఎటువంటి చిన్న పెద్ద తేడా ముసలి ముత్తుక అనకుండా ప్రతి ఒక్కరికి ఏమన్నా అయ్యో పోలీసు వాళ్ళు వస్తున్నాను పెద్ద డాక్టర్ వాళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వస్తున్నారు మనం భయపడతాం, కానీ ఆ కరోనా వైరస్ అనేది ఎవరి ఏ వ్యక్తికి భయపడకుండా తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది చూడడం జరుగుతుంది. అటువంటి సమయంలో మేము అన్నిటికీ ముందుండి ముందడుగుండి ప్రజలు మా ప్రాణంగా ఎదుర్కొంటున్నాము. కడప కడప ప్రతి ఒక్క ఇంటికి పోయి సర్వేలు చేస్తున్నాము. COVID-19 అనేది మొత్తం ఏం ఎలాంటిది మన దేశంలోనూ మన జిల్లాలో తెలంగాణలో కానీ ఎక్కడ లేకుండా చేసేంత కృషి మేము మా సాధ్యం ద్వారా చేయడానికి కృషి చేస్తున్నాం. ఇంకా వాస్తిక్ ఫౌండేషన్ వాళ్ళందరికీ మా జనగామ జిల్లా ఆశా వర్కర్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుర్తించకుండా కూడా వాస్విక్ ఫౌండేషన్ వారు అందరూ మమ్మల్ని గుర్తించి ఈ జూబ్లీ ఫంక్షన్ హాల్ దగ్గరికి మమ్మల్ని అందరిని పిలిపించి మాకు వాళ్ళ తగిన సహాయం చేసినందుకు మా ఆశా వర్కర్లందరి తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి పోలీసు అధికారికి ప్రతి ఒక్క నాయకునికి కూడా నేను చేతులు ఎత్తి మా ఆశా వర్కర్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని ముస్లిం సోదరులకు అనంతపురం జిల్లా సోమదేవిపల్లి ఎస్ఐ వెంకటరమణ ఖర్జూరాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కరోనా వైరస్ నియంత్రణ సహకరించాలని ఎస్ఐ కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ పుణ్యవతి ఈఆర్డీఓ నాగరాజరావు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికులకు నిత్యావసర సదుపాయాలు రైతులకు ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 2వ విడతలో ప్రజలకు 15 కిలోల బియ్యం 3000 రూపాయలు ఇవ్వాలని కలెక్టర్కి డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ జాంగీర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మహారాష్ట్రాలు ఇస్తున్నారు, అదొక డిమాండ్ చేస్తున్నాం, అదొక డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి సంక్రాంతి కొనుగోలు కావాలని చెప్పి అదొక విషయం. ఎందుకంటే నీట్ అవుతుంది, బస్సా ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ చేయండి, ప్రతిసారి అదే ఇబ్బంది పడుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా ఈ కోవిడ్ వైరస్ బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ లాక్డౌన్ ఏదైతే ఉన్నదో ఈ లాక్డౌన్ మీద, లాక్డౌన్ సమస్యల మీద, అట్లనే రైతు సమస్యల మీద కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అయితే ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మేము పరిశీలించిన కాడికి మేము గడిచిన దాదాపు ఈరోజు ఆల్మోస్ట్ నెల గడిచిపోయింది ఈరోజుకి లాక్డౌన్ పెట్టి. మరి ఈరోజు ఈ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే ఇస్తామన్న బెనిఫిట్స్ ఏవైతున్నాయో
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఏదైతే ఉన్నారో అవి వాటి మీద అట్లే కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న వాటి మీద వీటన్నిటి మీద చెప్తూ మేము పరిశీలించిన కాడికి అర్థమైన కాడికి ఇక్కడ ముఖ్యంగా ఈ బియ్యం ఏదైతే ఉందో 12 కిలోలు చాలా లేటుగా వచ్చినాయి ఆ బియ్యం కూడా ఇంకా అందరికి రాలేదు ఈ 12 కిలోల బియ్యం ఇంకా అందరికి రాలేదు అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లనే 1500 రూపాయలు ఏవైతే ఉన్నాయో 1500 రూపాయలు పూర్తిగా రాలేదు అందరికి ఇంకా అందరికి రాలే కదా కొన్ని అకౌంట్లలో 500 కూడా పడ్డాయి కొన్ని 1500 పడలే అవి ఆలస్యంగా పడ్డాయి ఇంకా కొంతమంది పడేది ఉన్నది సో ఈ 1500 రూపాయలు 12 కిలోల బియ్యంలో అవకతవకలు ఉన్నాయి అవన్నీ సరి చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది 6 కిలోలు ఇస్తారా అది 6 కారు అదే అయితే మళ్ళీ అట్లనే కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఏదైతే 5 కిలోల బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండలం అబ్బుగూడెంలో పట్టాల పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది సుమారు 5 లక్షల నష్టం జరిగిందని తెలిపారు పట్టాల పరిశ్రమ ఆనుకుని ఉన్న 15 పూరిలు అగ్నికి ఆహుతయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న నేపథ్యంలో ప్రజలెవరు ఇంటి నుండి బయటకు రావద్దంటూ అధికారులు పోలీసులు బతిమలాడి చెబుతున్నా కూడా కర్నూలు జిల్లాలో పేకాట రాయిలు బేఖాదరు చేస్తున్నారు గుంపులు గుంపులుగా ఏర్పడి యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై ఎస్ఐ ప్రీతంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు పేకాట రాయిలు తాట తీశారు వారి వద్ద నుండి 1,13,80 రూపాయలు నగదు 10 మోటార్ బైకులు 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు 10 మంది పేకాట రాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు మరో 3 పరాయిలలో ఉన్నట్టు తెలిపారు సంజామల మండలంలో మిక్రేని గ్రామ పరిధిలో మిక్రేని గ్రామము లక్ష్మీపల్లి మధ్య ఉన్నటువంటి కొండ ప్రాంతంలో నిన్న రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంతమంది వ్యక్తులు గుమికూడి పేకాట అందరు బహర ఆడుతున్న సమాచారం మేరకు సంజామల ఎస్ఐన నేను మరియు సిబ్బంది అందరం కలిసి అక్కడికి పోయి రైడ్ చేసి సుమారుగా 10 మందిని మరియు 10 బైక్స్ పట్టుకోవడం జరిగింది కొంతమంది అబ్స్కాండ్ కావడం జరిగింది అదేవిధంగా ఈ పేకాట ఆడుతున్నటువంటి వారి దగ్గర నుండి
ఒక 1,320 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీరందరిపైన కేసు రిజిస్టర్ చేయడం కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం కూడా తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ విధంగా పేకాడడం వల్ల వాళ్ళందరి మీద 188 ఐపీసీ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సంజయం వేసే ప్రీతం. యాదాద్రి భువనగిరి జిల్లా వాడపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి 14 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 30,000 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం సర్పంచ్ కృష్ణారెడ్డి, ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. రైతులకు వచ్చే ముందు ముందు పెట్టాలి. దూరంగా ఉంటే మీరు చేసి దూరంగా ఉండాలి, అంత గుంపు గుంపు ఉండదు కదా. అట్లా ఏ రాదు ఒకటి. ప్రతి సంవత్సరము రైతుకు ఇబ్బంది అవుతుంది. వ్యవసాయం చేయడం ఒక ఇబ్బంది అయితే, పండియడం ఒక ఇబ్బంది అయితే, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడం ఒక ఇబ్బంది అయితే, వరి కోసి మరి ఒడ్లు వచ్చి కళాల చేరినాక ఒడ్లు అమ్మాలంటే మళ్ళా రైతుకు ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఇదే పరిస్థితి ఉన్నది. ఈసారి ముఖ్యంగా ఈ కోవిడ్ వైరస్ నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ ఎవరు కానీ ఇళ్లకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి రైతులు అమ్ముకోలేక ఈ కళ్ళలలో పోసి దాదాపు ఈరోజు ఈ ఐకేపీ సెంటర్లు మొదలుపెట్టి అంటే ఒడ్లు కళ్ళలకు వచ్చి ఈ ఐకేపీ సెంటర్లు కానీ ఈ పిఎస్సీ సెంటర్లకు కానీ వచ్చి దాదాపు 20-25 రోజులు అయినాయి. ఒడ్లు 20-25 రోజులు అయినాయి కదా, కానీ సెంటర్లు కొనుగోలు మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా లేటు. ఇక్కడ ఈ వడపర్తిలో ఇక్కడ మన మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారు గారు కూడా ఉన్నారు, ప్రమోద్ గారు ఉన్నారు, మిత్రుడు. ఈడ 14 రోజులు అయింది ఇక్కడ ఓపెన్ చేసి. మరి ఒడ్ల కొనుగోలు ఎట్లా ఉన్నది కదా అంటే, చాలా చెప్పాలంటే చాలా మందకొడిగా నడుస్తూ ఉన్నది. 25,000 కోట్లు నుంచి 30,000 కోట్లు పెట్టుకొని నేను బ్యాంకులకు మొత్తం వాళ్ళకి అథారిటీ ఇచ్చినా, నేను గ్యారంటీ ఇచ్చినా, పైసలు దగ్గర పెట్టుకున్నా, రైతులకు ఒకరోజు కూడా ఆలస్యం చేయం, ఒడ్లు తొందరగా కొంటామని చెప్పిండు. మరి ఈరోజు కొనుగోలు మొదలు పెట్టడానికి 20 రోజుల నుంచి 4 రోజులైంది. కొనుగోలు మొదలు పెట్టినాక మళ్ళా రైతులు మళ్ళా కళ్ళాలలోనే ఉంటారు, మళ్ళీ ఇబ్బందే పడుతున్నారు. మళ్ళీ వీళ్ళు కొనాలంటే ఎప్పటిలాగానే 1-2 నెలలు అయ్యే పరిస్థితి అవుపడుతున్నది. ఈరోజు ఇక్కడ ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాము వడపర్తిలా. మొన్న ఒక లారీ వచ్చిపోతే ఈ రోజు వరకు ఇంకా లారీ రాలేడ అంటే ఒడ్లు మళ్ళా తూకం వేయలే, మళ్ళా కాంట వేయలే, అంతే కదమ్మా, కాంట వేయలేదు. అంటే జనరల్గా ఇక్కడ ఇక్కడ ఉన్న పంటను బట్టి ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మనం వడపడతాయి కదా, మనవారం కొంత వస్తుంది. సరే అయితే ఇక్కడ మనం రోజు 2-3 లారీలు ఒడ్లు పోతే గానీ ఇక్కడికి వెళ్ళి. వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయలను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్ నగర్లో సర్పంచ్ లక్ష్మీ తిరుపతి, ఉప సర్పంచ్ దేవేందర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వీఆర్ఓ రాజేశ్వర రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు. విజయ్ నువ్వే విజయ్
ఇంకో రాణులకి వీడియో తీస్తుంది కాబట్టి అయిపోయింది ఒకటిన్నర ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీ ఫ్యాన్స్ జనమంతా జర్నలిస్ట్లే ప్రజలంతా పత్రికలే.